నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఆర్థిక సమస్యల కారణంగా మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లైపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో మెడపై తీవ్ర గాయమైన ఖాదర్ బాషాని స్థానికులు వైద్యశాలకు తరలించారు. ఓ బైక్ అమ్మకం విషయంలో కమిషన్ కోసం గొడవ పడి మద్యం మత్తులో ఖాదర్ బాషా అనే వ్యక్తిపై బుచ్చి గ్రామానికి చెందిన షాహుల్, దామరమడుగు గ్రామానికి చెందిన అల్తాఫ్ ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో ఖాదర్ బాషా మెడపై తీవ్ర గాయమవగా స్థానికులు వైద్యశాలకు తరలించారు. పరస్పర కత్తులతో జరిగిన దాడిలో షాహుల్ తీవ్రంగా గాయపడగా దాడికి పాల్పడ్డ మరో వ్యక్తి అల్తాఫ్ పరారయ్యాడు. కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చేసి మా బావ కోసం, మా బావ ఇంట్లో కూర్చొని ఉంటే మా బావ ఫోన్ చేసి మరి బయటికి పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని వచ్చేసి బండి ఉంది, బండి అమ్మాలని చెప్పేసి బండి అమ్మేసి తిరిగి వచ్చేసి వీళ్ళిద్దరు, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరిగిందో తెలియదు. అబ్బాయి పేరు షాహుల్, కొంచెం అబ్బాయి పేరు అల్తాఫ్. ఆ అబ్బాయి అల్తాఫ్ అనేవాడు దామరగుండు గుండె కట్టాడు. వీడు వచ్చి ఎమ్లా బుచ్చిలో ఉండేది. వీళ్ళిద్దరు వచ్చి వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ నేనైతే సెంటర్ నుంచి వచ్చినప్పుడు ముగ్గురేం బాగానే మాట్లాడుకుంటా ఉన్నాను. ఇంటికి పోయి కూర్చున్న 15 నిమిషాల తర్వాత ఆడు ఉండే పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు, స్కూల్ పోయే పిల్లకాయలు వచ్చి చెప్పారు మనకి. అంటే మా చెల్లెలు పేరు చెప్పి రేషక్క ముగ్గురిని పొడిచేశారు అని చెప్పే లోపల మేము హద్రబద్రకు పరిగించాం. అప్పటికే వీళ్ళు ఇద్దరు జంపు, ఈ పిల్లోడు షావుల్ అనే పిల్లోడు, అల్తాఫ్ అనే పిల్లోడు. అప్పుడు మేము వెతికాం, తిరిగాం తిరిగాం, ఎక్కడ దొరకలేదు. ఈ అబ్బాయి ఎక్కడో దాసరపోయిన సరే ఎక్కడో కనబడితే ఈ అబ్బాయి మీ బామ్మ, ఈ అబ్బాయి కాస్త వచ్చినోడు, ఇప్పుడు పొడిపించుకున్నాడు. మా బావ పేరు ఖాదరాబాద్, ఇక్కడ పొడిచారు. ఇప్పుడు సపోజ్ నెల్లూరుకి తీసుకుపోతే, నారాయణ తీసుకుపోతే, వాళ్ళు తిరుపతికి తీసుకుపోమని అంత కొద్దిగా సీరియస్గా ఉందని ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.